వెల్కమ్ టు ఛానల్ 5 ఇయర్స్. ఆక్వా రైతులకు అవంతి ఫీడ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్రాన్స్ దేశానికి చెందిన డాక్టర్ లోక్టరన్ స్టీఫెన్ రాలెట్ పాల్గొని ఆక్వా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అవంతి సీడ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి, టెక్నికల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మహంతి, నెల్లూరు జిల్లా రీజనల్ మేనేజర్ ఎంఎస్ఎస్ నారాయణరెడ్డి, ఏరియా మేనేజర్ కల్పం మురళీకృష్ణారావు ప్రసంగించారు. ఇలా ఉంటా సెమినార్ ఎందుకు పెడతామంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కల్చర్లో సక్సెస్ తక్కువ అవుతుంది, లాస్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ డిమాండ్ తగ్గిపోయి కొద్దిగా ప్రైజెస్ తగ్గి రైతులకి లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి బాగా లాస్ వచ్చింది. సక్సెస్ కూడా రాకుండా ఉన్నప్పుడు రైతులకి వేరే మార్గం తీయట్లేదు ఎలా కల్చర్ చేయాలంటే. అప్పుడున్నప్పుడు మన ఇలా ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్ రెనౌండ్ సైంటిస్ట్ వీళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు వియట్నాంలో, ఫ్రాన్స్లో, వాళ్ళని తీసుకొచ్చి ఈ సమస్యల గురించి వాళ్ళు మన రైతులకి టెక్నికల్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు మన టెక్నికల్ టీం కూడా అది నేర్చుకుని, రైతులు కూడా అది నేర్చుకుని ఫార్ములా అది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. అవంతి కంపెనీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన రైతులు సక్సెస్ అవుతేనే అగ్రికల్చర్ సర్వైవ్ అవుతుంది. అది మన ఫీడ్ పరంగా మన మంచి టెక్నికలీ బెస్ట్ క్వాలిటీ ఫీడ్ ఇస్తూ ఉన్నాం. అది లోవెస్ట్ ప్రొడక్షన్ వచ్చి రైతులు రేట్ తగ్గితే కూడా మన ఫీడ్ యూస్ చేసిన వాళ్ళకి లోవెస్ట్ కాస్ట్ వచ్చి అది లేదా ఎంత కొంత ప్రాఫిట్ వస్తుంది. అందుకే మనకి ఇండియాలో మోర్ దెన్ 60% మార్కెట్ షేర్ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మనకి ఇంకా 60%, కావలి జిల్లాలో 70% వరకు మార్కెట్ షేర్ ఉన్నాయి. ఎందుకంటే రైతులు మన ఫీడ్ మీద నమ్మకం ఉంది, మన సర్వీస్ మీద నమ్మకం ఉంది. కంపెనీ అవంతి అంటే బ్రాండ్ అనుకుని ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. సో ఇలా ఉన్న సెమినార్ మనం చాలా సిటీలో చేస్తూ ఉన్నాం. మళ్ళీ మన టీం కూడా చిన్న చిన్న గ్రామాల్లో వెళ్ళి కూడా సెమినార్ చేసి రైతులకు ఈ సెమినార్ ద్వారా మన వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. కంపెనీ ఇప్పుడు మనం డొమెస్టిక్ మార్కెట్లు కూడా మన రొయ్యలను అమ్మేసి డొమెస్టిక్ ఇండియాలో కూడా మన రొయ్యలు ప్రొడక్షన్ పెంచి మన సేల్స్ ఇక్కడ చేసి మన డిమాండ్ ఇక్కడ పెంచాలనుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఇది జనరల్ మేనేజర్ టెక్నికల్. ఈరోజు మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఫార్మర్కి అక్వాకల్చర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏ రకంగా ఈ వ్యాధి మన కంట్రోల్ చేయవచ్చు, ప్రొడక్షన్ కోసం ఎలా తగ్గించుకోవచ్చు, దాని మీద అనేది ముఖ్యంగా పెట్టే ఉద్దేశం ఫారిన్ ఎక్స్పోర్ట్ పెట్టి మనం చేయడం జరిగింది. మొత్తం మీద ఇండియా వైజ్గా చూసుకుంటే కావలి ఏరియా మోస్ట్ ప్రపంచ వైడ్గా ఇండియా వైడ్లో అన్నిటికంటే సక్సెస్ఫుల్ కల్చర్ ఏరియా. సక్సెస్ఫుల్కి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా బాగా ఒక సుమారుగా 5,000 ఎకరాల వరకు ఫార్మింగ్ ఏరియా. ఈ ఏరియా అంతా కూడా క్రాప్ హాలిడే అని అనౌన్స్ చేసుకుని బాగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది. కానీ ఈ కల్చర్ అనేది టెక్నాలజీ ప్రతిరోజు ఒకే స్థిరంగా ఉండదు. ప్రతి టెక్నాలజీ అనేది ప్రతి రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుంటుంది. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసుకుంటే ఈ రకంగా మన కల్చర్ ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకొని ఇంకా చేయవచ్చు, బెటర్గా చేయవచ్చు అనేది మేము దానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇలాంటి సక్సెస్ఫుల్ ఫార్మర్ ఏరియాలో మన చేసుకొని ఇంకా సక్సెస్ చూపిస్తే అది వేరే ఏరియాలో ఫార్మర్లు కూడా అంటే పక్కన మీద చూసుకుంటే గూడూరు కోట ఏరియాలో అంత సక్సెస్ లేదు. అదే వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తి కింద ఇది ఒక కావలే వేలిట్లో బాగా సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు చేసుకున్న మనం కూడా ఈ రకంగా చేయవచ్చు అంటే వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తి ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలంటే ఇతర కంట్రీ కంటే ఇతర దేశాల కంటే మనం తక్కువ ఖర్చులో ప్రొడక్షన్ చేయగలిస్తేనే మనం సర్వైవ్ అవుతాం. సో దానికి ఈ రకంగా మనకి సాంకేతిక సాధన ద్వారా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. నజర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ని, ఈరోజు కంపెనీ ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ పెట్టిందంటే ప్రస్తుతం ఆక్వా రైతులు చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక మార్కెట్ అయితే ఏంటి, లేకపోతే రొయ్యలు రోగాల బారిన పడి విపరీతంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. దీనికి కొన్ని పరిష్కార మార్గాలు తెలియపరచాలనే ఉద్దేశం చెప్పిన ఇంటర్నేషనల్గా
ఫేమస్ అయినటువంటి డాక్టర్ లోక్నాథ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ రైతులకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఏ విధంగా ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోవాలి, ఈ రైతుల ఈ రోగాల నుంచి ఏ విధంగా బయటపడి వాళ్ళు మంచి దిగుబడిని సాధించాలనే ఉద్దేశం చొప్పున ఈ అవంతి మా అవంతి ఫీడ్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సుమారు 550 నుంచి 600 మంది రైతులు ఇచ్చేసి ఉన్నారు. దీనికి కంపెనీ అనేది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లోనే కూడా విస్తరింపజేసి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉన్నాయి.